శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. సాయిరా, నేడు ఎంతో పవిత్రమైన రోజు. పూజ్య శ్రీ 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 ఉపన్యాస చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు మన గ్రామానికి విచ్చేసి సద్గురు శ్రీ షిరిడి సాయినాథుని గుర్చి మొట్టమొదటిసారిగా సవివరణతో కూడిన ప్రసంగ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నేటి నుండి ఉగాది నాటి వరకు నిర్వహిస్తారు. దయచేసి భక్తులు బాబావారు చెప్పే ముఖ్యమైన విషయం శ్రద్ధా సాబూరి, దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవలంబిస్తూ పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు మనకు అత్యంత విలువైన ఎన్నో గ్రంథాలని ప్రావీణికంగా ఎన్నో మనకు తెలియని విషయాలను ఇటీవలే భానుగుడి సెంటర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణాన్ని సవివరంగా వివరణించడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా బాబావారి చరిత్ర ఈ రోజుల్లో ఎవరు దగ్గరికి వెళ్ళినా మేము బాబా చరిత్ర పారాయణ చేస్తున్నామండి, బాబా చరిత్ర చదివేమండి అంటున్నారు. అయితే కేవలం మనం చదవడం మాత్రమే చేస్తున్నాం, దానిలోని అర్థాన్ని సారాన్ని దాని యొక్క వివరణను సంపూర్ణంగా మన పూజ్య ఉపన్యాస చక్రవర్తి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు మనందరికీ ఎంతో వివరంగా వివరిస్తారు. దాన్ని ప్రతి వాళ్ళు శ్రద్ధగా వినడమే కాకుండా భవిష్యత్ జీవితంలో దాన్ని ఆచరించడానికి కూడా ప్రతి వాళ్ళు ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ, ముందుగా మనందరి తరఫున అయ్యప్ప స్వామి మందిర కమిటీ నిర్వాహకులైన శ్రీ 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 గోపాలకృష్ణమూర్తి మాస్టర్ గారిని మన చాగంటి కోటేశ్వరరావు గారికి పుష్పమాలాంకృతులు చేయవలసిందిగా కోరుతున్నాం. సాయిరాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. తదుపరి మందిరం తరఫున సాయిబంధు శ్రీ ఆకాశం లక్ష్మణరావు గారిని పుష్పమాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. సాయిరా, మనం అందరం కూడా శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారిని ఉపన్యాస చక్రవర్తి అని పిలుచుకుంటున్నాం. చక్రవర్తికి తప్పకుండా కిరీటం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, కాబట్టి వారికి కిరీటాన్ని అలంకరించవలసిందిగా సాయిబంధు శ్రీ కొవ్వూరు కృష్ణార్జునరావు గారిని కోరుతూ ఉన్నాం. శ్రీ కొవ్వూరు కృష్ణార్జునరావు వచ్చి వారికి కిరీటాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. 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 సాయిరాం. ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాల్సిందిగా కోరుతూ వారిని ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయీత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వాగర్ధావివచం తృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోత్సపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిహత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రామిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన శివకి నమస్కారం. మనకి ఆంధ్రదేశంలో విశేషమైనటువంటి భక్తి ప్రచారం చేసి జన్మతః వారి పేర్లలో రాజు అని ఉన్నటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు పోతరాజు గారు, రెండవ వారు త్యాగరాజు గారు, మూడవ వారు గోపరాజు గారు. వీరు ముగ్గురు రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకున్నటువంటి రాజులు. వీరు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క తత్వం తెలుసుకున్న తరువాత వాళ్ల పేర్ల ముందున్న రాచరికాలని వదిలేసుకున్నారు. వదిలేసుకుని త్యాగరాజు గారు త్యాగబ్రహ్మం అయిపోయారు, గోపరాజు గారు రామదాసు గారు అయిపోయారు, పోతరాజు గారు పోతన్న అయిపోయారు. రామరాజ్యాన్ని, రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలిన ముగ్గురు రాజులే రాచరికాన్ని వదిలేస్తే పరమేశ్వరుడిచ్చిన అనుగ్రహంతో నాలుగు మాటలు చెప్పుకున్న నేను చక్రవర్తిత్వానికి నాకు ఈ కిరీటం ఎందుకు? అందుకని పరమభక్తితో నేను కూడా ఈ కిరీటాన్ని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లుగానే భావించి పక్కన పెడుతున్నాను. అది చెప్పి మీరు ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే, దానిని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లే. నాకు పూజనీయులు సుబ్బారావు గారంటే విశేషమైనటువంటి అభిమానం. అభిమానానికి కారణం వ్యక్తిగతమైనటువంటి ఏ కారణం కాదు, వారికి ఉన్నటువంటి వినయ విధేయతలంటే నాకు చాలా మిక్కిలిగా ఇష్టం. నేను తరచు మా దొరగారితో ప్రస్తావన చేస్తూ ఉంటాను, కాకినాడ పట్టణంలో ఇద్దరు వ్యక్తులంటే నాకు చాలా అభిమానం అండి దొరగారు. ఒకటి సరే ఎప్పుడూ దొరగారే ఉంటారు ఆ ఫస్ట్ పేరు, ఇద్దరంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహణ సామర్థ్యానికి పేరు మోసినటువంటి గోపాలకృష్ణ స్వామి గారు, రెండవ వారు కొవ్వాడ సుబ్బారావు గారు. వీళ్ళిద్దరూ కూడా నిజంగా ఏ స్వార్థ పరతంత్రత లేకుండా కేవలం ఒక భక్తుడంటే ఎలా నిలబడాలో అలాగే నిలబడి సేవ చేస్తారండి. అందుకే నాకు వారిద్దరంటే చాలా ఇష్టం దొరగారు అంటుంటాను. అందుకని సుబ్బారావు గారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు గారు, షిరిడీ సాయినాథుని యొక్క లీలామృతంతో కూడినటువంటి విశేషాలని, ఆ లీలల వెనక ఉండేటటువంటి విషయాల్ని వివరణ చేస్తూ 7 రోజుల పాటు మీరు ప్రసంగం చేయవలసిందే అని కోరితే, అంతటి మహాభక్తుడైనటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటే నాకు అంగరక్షగా నిలబడి నాతో వ్యాఖ్యానం చేయిస్తుందన్న ధైర్యంతో అంగీకరించాను తప్ప యథార్థములకు ఇక్కడ సాయినాథుని యొక్క జీవితాన్ని పారాయణ చేసినటువంటి మహాభక్తులు ఎందరో ఉన్నారు. 100 మార్లు, 500 మార్లు దాన్ని చదివినటువంటి వాళ్లు, పారాయణ చేసిన వాళ్లు, ఎన్నో మార్లు షిరిడీ వెళ్లి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ముందు నేను ఏ పాటి వాడను? యథార్థమునకు నేను వెళ్ళింది షిరిడీ ఒకే ఒక్కసారి వెళ్లాను. ఆ తర్వాత నేను నిజంగా చెప్పాలి అంటే అంత తీవ్రంగా అసలు షిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రని పారాయణ నేను చేశానని చెప్పుకోవడానికి అధికారం ఉన్నవాడను కూడా నేను కాను. కానీ సాయినాథుని యొక్క లీల చూడండి, నన్ను కూర్చోపెట్టి ఆయన యొక్క లీలల్ని వ్యాఖ్యానం చేయడానికి కూర్చోపెట్టాడు. అందుకని సుబ్బారావు గారి మాట మీద ఉండేటటువంటి గౌరవం చేత
నేను ఈ పనికి అంగీకరించాను కానీ లేకపోతే యథార్థమునకు నేను సమర్థత కలిగినటువంటి వాడను కాను. కోటేశ్వరరావు కోటేశ్వరరావుగా సమర్థుడు కాడు. కానీ సూర్యుని యొక్క కిరణములు పడిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్టు సాయినాథుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తే ఆయన లీలలలో ఉండేటటువంటి విశేషాలు బుద్ధికి ద్యోతకమై ఇవి వాక్కునకు అంది ఆవిష్కరించడం పెద్ద విశేషం కాదు. ఆ ధైర్యంతో మాత్రమే ఇక్కడ కూర్చున్నారు. సరే, సాయిబాబా గారి యొక్క అవతారం, సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక మూడు విషయాలని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది. సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది, అదే అల్లా మాలిక్. రెండవది శ్రద్ధ, మూడవది సబూరి. ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకు సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతుంటాయి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం మాయా అని. మాయా అంటే ఏమిటి అసలు? అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే, మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు. అదేమిటండి మాయా అంటే నామరూపాలంటారు అని మీరు అనుకోక్కర్లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను అనబడేటటువంటి ఈ శరీరమునకు కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు పెట్టడానికి ముందు ఈ శరీరం లేదా? ఈ శరీరం ఉంది. ఉదాహరణకి దీన్ని కోటేశ్వరరావు అన్న పేరు తీసి కామేశ్వరరావు అని పిలిచారనుకోండి. మీరు ఒకవేళ నేను అంగీకరించాననుకోండి, కామేశ్వరరావుగా ఈ ఉపాధి పిలవబడడానికి అంగీకరింపబడింది అనుకోండి. అంగీకరింపబడితే కామేశ్వరరావుగా పిలువబడినప్పుడు ఈ ఉపాధిలో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. నామం ఉంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది, రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది. రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మైక్కు అన్నాను అనుకోండి, నేను మైక్కు అంటే మీకు అట్లకాడ గుర్తురాదు. నేను మైక్కు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మైకే గుర్తొస్తుంది. దీన్ని ఎవరైనా చూపించి ఇదేమిటండి అన్నాను అనుకోండి, ఇది మైక్కు అంటారు. అంతేగాని ఇది నీళ్ల బిందె అని ఎవరన్నారు కదా? ఎందుకంటే దీనికి మైక్కు అని ఒక పేరు. నేను ఇప్పుడు దీన్ని మైక్కు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింపచేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాను అనుకోండి, దీని స్వరూపంలో ఎలా తేడా వస్తుందా? ఏమీ కాదు. పైకి వినపడేటటువంటి నామము, పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు. అసలు యథార్థమునకు ఆ రెండు నిజం కాదు. ఏది నిజము? నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం. ఎందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం. ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు, ఒకనాడు వచ్చింది. ఇది ఎల్లకాలము ఉండదు, కొంతకాలం మనకు వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, కొన్నాళ్లు పోయిన తర్వాత ఈ మైక్ పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఈ మైక్ ని తీసేయండి అంటే మైక్ ఒక పేరు తీసేయరు, మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. కానీ నామరూపములు రెండూ లేకపోయినా కూడా సర్వకాలములయందు ఉండేటటువంటి పరమసత్యమైన వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో, దానికే ఆత్మ అని పేరు. దానికి ఏ విధమైన వికారము ఉండదు, ఏ విధమైన మార్పు ఉండదు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించింది. ఇంతకుముందు ఈ ఆత్మ ఒక తొండలో ఉండి ఉండవచ్చు, ఒక ఉడతలో ఉండొచ్చు, ఒక పందిలో ఉండొచ్చు, ఒక కుక్కలో ఉండొచ్చు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఏ ఉపాధిని తీసుకోకపోవచ్చు, లేదా వేరొక ఉపాధిని తీసుకోవచ్చు. ఉపాధులు మారిపోతుంటాయి, ఉపాధులతో పాటు ఉపాధులకు ఉన్నటువంటి నామములు మారిపోతుంటాయి, రూపములు మారిపోతుంటాయి. కానీ లోపల ఉన్న వస్తువు మాత్రం మార్పు చెందదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మార్పు చెందక, మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ. ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి. ఎందుకో తెలుసా అండి? మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది. అక్షరాలుగా రాసేటప్పుడు షాషాల్లో సా అన్నది ప్రయోగించకుండా సాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఊర్ధ్వమూలమధ సాయి అంది వేదం.
పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి షాయి అని పేరు, శబ్ద రూపంగా. అందుకని ఇప్పుడు షాయి అంటే ఎవరు, అంతటా వ్యాపించినటువంటి వాడు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలములయందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి షాయిని పేరు. మీరు మరొక రకంగా దాన్ని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు. దానికి పక్కన బాబా తండ్రి, అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట. మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం, శివుడు మా తండ్రి అంటాం. వాగర్ధావివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా? దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా? ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వకాలంలో వారణాసి పట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన రామానందుల వారని చెప్పి ప్రతిరోజు వారణాసిలో గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉండగా లక్ష్మీదేవి అంది, కలియుగంలో అందరూ నన్ను ఆరాధించేవారే కాని నారాయణ మిమ్మల్ని ఆరాధించేవారు మోక్షాన్ని కోరుకునేవారు లేరు అంది. అల్లా అనకు లక్ష్మి, నా భక్తులు కూడా ఉన్నారు, అక్కడక్కడా ఉంటారు, నీ భక్తులంతా ఎక్కువగా ఉండకపోవచ్చు అన్నారు. ఏదొకరిని చూపించండి, నేనక్కర్లేదు, మీరే కావాలనేవాడిని ఉండి చూపించండి అంది. అంటే అదిగో చూడు అని చూపించారు. గంగా తీరంలో రామానందుల వారు నడిచి వెళ్లిపోతున్నారు. ఆయన ఎంత దొంగో ఇప్పుడే చూపిస్తాను ఉండండి అంది అమ్మవారు. మరునాడు ఉదయం గంగానది స్నానానికి వెళ్ళిపోతున్నారు రామానందుల వారు. వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఒక గులాబీ తోటని సృష్టించింది. అలా వెళ్ళిపోతున్నటువంటి రామానందుల వారు ఒక గులాబీ పువ్వుని కోసుకుని విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళిపోతున్నారు. లక్ష్మీదేవి ఆ తోటమాలి రూపంలో వచ్చి, ఈ గులాబీ తోట నాది, నన్ను అడగకుండా పువ్వు కోసుకుని వెళ్లడం దొంగతనం కాదా, ఎందుకు పట్టికెడుతున్నావు అంది. అమ్మా, నేను ఈ తోటలో ఉన్న పువ్వు విశ్వనాథుడి పాదారవిందముల యందు సమర్పించాలనుకుని పట్టికెడుతున్నాను తప్ప ఈ పువ్వుని దొంగిలించాలనేటటువంటి భావన నా యందు లేదు, అందుకని మన్నించమ్మా నా పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి సాక్ష్యంగా పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది. పట్టికెళ్లి ఎదురుగుండా భర్త పాదాలు చూడగానే ఆనందం కలిగి ఆయన పాదాల మీద పెట్టింది. సుశారా స్వామి, ఈ పువ్వుని దొంగతనం చేశాడు మీ భక్తుడని. దొంగతనం చెయ్యలేదు లక్ష్మి, నా భక్తుడికి ఎంత భక్తి వ్యగ్రత ఉందో చూడు, ఆ పువ్వు నీ చేతులతో నా పాదాల మీదకి వచ్చిందన్నారు స్వామి. అంటే ఆశ్చర్యపోయి అమ్మవారంది, నిజమే, నేను ఇప్పుడు గమనించాను సుమా, రామానందుడు మహాభక్తుడు, మరి అటువంటి భక్తుడికి మనం ఏమి ఇద్దామండి. పువ్వు జ్ఞానానికి గుర్తు మన సంప్రదాయంలో, అందుకని జ్ఞానమునకు గుర్తు కనుక ఈ పువ్వునే పిల్లవాడిగా మార్చి ఇద్దామన్నారు. స్వామి సంకల్పం చేస్తే ఏం జరగదు కనుక, ఒక్కసారి ఆ పువ్వుని సంకల్పం చేసి గంగానదిలో విడిచిపెట్టారు. ఆ పువ్వు అలా ప్రవాహ వేగానికి విడుతూ విడుతూ ఒక పిల్లవాడిగా మారింది. మారి ఆ పిల్లవాడు ఒక తామర ఆకు మీదకి చేరాడు. ఆయన్ని ఒక మహమ్మదీయుడు చూశాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లాడు, పెంచుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పిల్లవాడు జన్మత ఏ కులమునకు ఏ మతమునకు చెందినవాడు మీరు చెప్పగలరా? మనకి తెలియదు. తీసుకెళ్లాడు, ఒక మహమ్మదీయుడు పెంచాడు. మహమ్మదీయుడు పెంచాడు కనుక మహమ్మదీయుడు అయ్యాడు. ఎందుకని, ఆచార వ్యవహారములన్నీ అటువంటివి అలవాటు పడ్డాయి కనుక. కాని వచ్చినది కారణజన్ముడు కనుక ఆత్మతత్వం వైపుకి దృష్టి పరిగెత్తింది. ఎందరో గురువుల్ని ఆశ్రయించాడు. ఎంతమందిని ఆశ్రయించినా కూడా ఆయనకి ఆత్మతత్వం సరిగ్గా అవగాహన కాలేదు. ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని హైందవ కుటుంబానికి చెందినటువంటి వారెవ్వరూ ఆయనకి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యలేదు. విసిగి వేసారిపోయి నాకు ఆత్మతత్వం చెప్పేవాడు లేడని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి గంగానది స్నానఘాట్ మెట్ల మీద సొమ్మసిల్లి నిద్రపోయారు. మరునాడు ఉదయం రామానందుల వారు చీకట్లో స్నానం చేద్దామని మెట్లు దిగుతూ పిల్లవాడి యొక్క తల మీద కాలు వేశారు. కాలు వేస్తే పిల్లవాడు ఖయ్యమని నిద్రలేచాడు. నిద్రలేచేటప్పటికి, అయ్యో నాయనా, నీ తల మీద కాలు పెట్టి తొక్కాను రా, నేను చూడలేదు రామా అన్నారు. రామా అనేటప్పటికీ, ఈ నామం కోసమే అర్రులు చాచిపోతున్నాను స్వామి, నాకు ఇది ఉపదేశం చేస్తారా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అన్నారు. ఇంత అర్తితో ఉన్నవాడు శిష్యుడు అని వెంటనే రామనామాన్ని ఉపదేశం చేసి తన శిష్యుడిగా స్వీకరించారు. మహమ్మదీయ కుటుంబంలో
పెరిగిన వాడిగా కనపడినటువంటి కబీర్దాసు గొప్ప రామభక్తుడయ్యా. గోపరాజు గారికి, రామదాసు గారికి రామనామ మంత్రోపదేశం చేసిన వారు కబీర్దాస్ గారి. అందుకని అంత గొప్పవాడైనటువంటి కబీర్దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలిసా అండి? ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు. పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంత్యేష్టి సంస్కారం జరగాలి, దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు. కాదు కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఇన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు. శవం అలాగే ఉండిపోయింది పేటికలు. ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చి అడిగి, ఎందుకురా కొట్టుకుంటారు మీరు? మీరు మీకు కావలసింది ఈ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడమే కదా, దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం, కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు. సరే పెట్టె మీ తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు. లోపల ఎన్ని గులాబీ రేకులు మిగిలిపోయాయి. తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు, కబీర్దాస్ గారి పువ్వు రేకులు ఉన్నాయి. ఆ పువ్వు రేకులే సగం సగం పంచి ఇచ్చారు. మౌఢ్యం ఎంత దూరం వెళ్ళిందంటే కొంతమంది కాల్చుకున్నారు కొంతమంది పూడ్చుకున్నారు, కానీ పువ్వులా వచ్చిన వాడు మాత్రం పువ్వులాగే వెళ్ళిపోయాడు. కబీర్దాస్ గారి జన్మరహస్యం ఎటువంటిదో బాబా గారు కూడా అటువంటి వారి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ముందు కబీర్దాస్ గారి గురించి సాయిబాబా గారికి సంబంధించినటువంటి జన్మరహస్యాన్ని సాధికారికంగా చెప్పలేదు. కొందరు కొందరు పెద్దలు వ్యాఖ్యానం చేశారు. వారికి వారి తల్లిదండ్రుల పేర్లు ఇవి, వారు ఫలానా చోట జన్మించారు, ఇన్నో సంతానంగా జన్మించారు, అరణ్య మార్గంతో వెడుతున్నప్పుడు ఆకులను విడిచిపెట్టారు అని చెప్పారు. కానీ అవతారమూర్తిగా వచ్చినటువంటి సాయిబాబా గారు తన జీవితాన్ని తాను ధృవపరుస్తూ మాట్లాడిన సంఘటన ప్రకటంగా కనపడలేదు. అందుచేత మరి ఎవరు, మరి హిందూ మతానికి చెందినవారా మహమ్మదీయ మతానికి చెందినవారా? అందదు. గమ్మత్తు ఏమిటంటే వారు షిరిడి చేరుకున్నారు. చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. సదానింబ వృక్షస్య మూలాధివాసం. సాధారణంగా గురువులందరూ ఓ చెట్టు కిందకి చేరుతూ ఉంటారు. ఓ చెట్టు కిందకి చేరారు. ఆ చెట్టు కింద కూర్చున్నారు. సంతతము ధ్యానమగ్నుడై ఉండేవారు. ఈశ్వరుడితోటి మమేకాన్ని పొందారు. పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకు సూక్తి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అగుతున్నాడు. అందుకని తానే బ్రహ్మముగా నిలబడిపోయారు. యోగి పొంగవుడిగా, ఒక సద్గురువుగా, సమర్థ గురువుగా నిలబడ్డారు. అటువంటి గురువు సంకల్పం చేస్తే చాలు, ఇదే సర్వావస్థా వివర్జిత అంది లలితా సహస్రనామ స్తోత్రం. మనకి అవస్థాత్రయం అని ఉంటుంది. మనమందరం అవస్థాత్రయంలోనే ఉంటాం. అవస్థ అంటే జాగ్రత్త అంటే ఇంద్రియాలు పనిచేయడం. స్వప్నం అంటే ఇంద్రియాలు పనిచేయకుండా మనస్సు ఒక్కటే పనిచేయడం. సుషుప్తి అంటే ఇంద్రియాలు మనస్సు కూడా పనిచేయకుండా ఆత్మలో కలిసిపోవడం. గాఢ నిద్ర, ఏమీ తెలియని అజ్ఞానం. ఈ మూడింటిని దాటిపోతే తురియం ఉంటుంది. తురియంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ మూడు అవస్థల్ని సాక్షిగా చూస్తారు. అలా సాక్షిగా చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే వారికి తురియ అవస్థలో ఉన్నారంటారు. ఈ నాలుగవ అవస్థను కూడా దాటిపోతారు. కొంతమంది దాటిపోతే ఇంకప్పుడు ఏమనాలా స్థితిని అన్నారు. ఇంకా మాకు తెలియదండి, దానికి పేరు లేదన్నారు. అందుకని అప్పుడు ఏమనాలి, అది అవస్థ అనాలా అవనకూడదా? అది తురియం కూడా దాటిపోయింది. జాగృతికి సాక్షి, స్వప్నానికి సాక్షి, సుషుప్తికి సాక్షి, అప్పుడు తురియం, అది ఒక అవస్థ పోని అన్నారు. తురియం కూడా దాటిపోయాడు. ఇప్పుడు అవస్థని, మూడు అవస్థల్ని సాక్షిగా చూసేటటువంటి స్థితిని కూడా అధిగమించి సాక్షిగా చూస్తున్న వాడెవరో వాడు అంతటా నిండిన పరబ్రహ్మముతో తాదాత్మ్యమును చెంది తాను బ్రహ్మముగా నిలబడిపోయాడు. ఇలా నిలబడిపోతే తాను ఎవరన్నారు అంటే, శాస్త్రం అంది ఇంక ఇప్పుడు మేము చెప్పడం కుదరదు, దానికి పేరు లేదు, దాన్ని మేమేమంటామంటే సర్వావస్థా వివర్జిత లలితా సహస్రం. అన్ని అవస్థలు వదిలిపెట్టిన అవస్థ. ఎంత గమ్మత్తైనమాట, అన్ని అవస్థలు దాటిపోయాడు, ఇంకా మేమేం చెప్పలేము దానికి పేరు అన్నారు. అలా ఉంటే ఏమవుతుంది అన్నారు. ఆ వాక్కు బ్రహ్మవాక్కు. ఆయనకు పరబ్రహ్మమునకు తేడా లేదు. త్రిపుటిని అధిగమించేశాడు. అధిగమించాడు కాబట్టి ప్రకృతి వశం అవుతుంది. ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, ఆయన ఒక చేష్టితము చేశాడు అనుకోండి, ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ సంకల్పం చెయ్యనటువంటి సంకల్పం చేస్తే జరుగుతుంది. అది సర్వావస్థా వివర్జిత. దాన్ని అర్థం చేసుకోవాలి ఇలా అంటే. అందుకని అది కర్మ కాదు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, కర్మ అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరిస్తే ప్రకృతి ఒక
శాసనం మనకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఇది పృథివీ అంట. పృథివీ అంటే ఇక్కడ ఏదో ఓ పెద్ద తివాచీ వేశారు, దీని కింద బహుశా చెక్కో బల్లో ఏదో ఉంటుంది, ఇదంతా పృథివీ. నేను ఈ పృథివీ ఉండగా ఇలా కొట్టాననుకోండి, ఇందులోంచి నీరు రాదు, ఎందుకంటే ఇది పృథివీ. పృథివీలోంచి జలము రమ్మంటే రాదు, పృథివీ పృథివీ. కానీ నేను అన్ని అవస్థల్ని దాటిపోయాననుకోండి, నేను బ్రహ్మము యొక్క స్థాయిలోకి వెళ్ళిపోయాననుకోండి, సర్వావస్థ వివర్జిత కింద ఉన్నాననుకోండి, నేను ఇక్కడ నీరు పుట్టాలి అనుకుని ఇలా అన్నాననుకోండి, అక్కడ నీరు వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ప్రకృతి తన నియమాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకని, బ్రహ్మమునకు ప్రకృతి వశమై ఉంటుంది, మాయని అధిగమించాడు. ప్రకృతి అంటే మాయ, త్రిగుణములతో ఉంటుంది. ఈ త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడు శాసిస్తున్నాడు ఇప్పుడు, అందుకే గురువు పరబ్రహ్మమవుతాడు. అందుకని ఆ స్థితిలో ఉన్నవాడు ఒక చటకా తీసి కొడతాడు, ఇలాగా కొట్టి రా నిప్పు అంటాడు, నిప్పు వస్తుంది. మళ్ళీ కొడతాడు, నీరు రా అంటుంది, నీరు వస్తుంది. అది మాయ, గారడ, లీల. అలానే అస్తమాన నిప్పు లేని వాళ్ళు వెళ్ళంతా అందరం చెప్పి వెళ్ళి సటకా కొట్టి నిప్పు తాడు. తాను అనుకున్నప్పుడు తెస్తాడు. ఎందుకు తెస్తాడు అంటే అప్పుడు ఆ సంకల్పం కలిగింది. సంకల్పం ఎందుకు కలిగింది, దానికి ఏం కోరిక ఉండదు. ఎందుకు కలిగింది అంటే తను చెయ్యవలసిన పని అంటూ ఏం ఉండదు, అన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి తాను చెయ్యవలసినటువంటి పని అన్నది లేక నిష్క్రియగా సాక్షిగా నిలబడిపోయి ఉంటాడు. అందుకే సాయిబాబా గారు ఉద్యోగం ఏం చేశారండి, రమణ మహర్షి ఉద్యోగం ఏం చేశారండి, నడకూడదు. వాళ్ళకు ఉద్యోగాలు అవి ఏమి ఉండవు, నాలాంటి వాడికి ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే సంసారంలో త్రిగుణాల్లో చట్రంలో పడిపోయి ఉన్నారు కాబట్టి. ఆ దాటిపోయినటువంటి వాళ్ళు సాక్షిగా ఉంటారు ఆత్మస్థితిలో. అందుకని వారికి ఈ బాధలన్నీ ఏమి ఉండవు. వారు ఏ సంకల్పం చేస్తే సంకల్పం అయిపోతుంది అంతే. వాడికి ఉన్న డబ్బు నాకు రావాలంటే వచ్చేస్తుంది. నాకు మరణం లేదు రాదు, నాకు మరణం రావాలి వస్తుంది. వాడు మరణించబోతున్నాడు, నేను మరణించాలి, మరణిస్తారు. మరణం అంటే వాడి శరీరం పడిపోతుంది అంతే. అందుకని వారు సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళతారు. ఆ స్థాయికి వెళ్ళగలగడానికి మనకొచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఉపాధిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. వీరు ఫలానా మతానికి చెందిన వారు అని మనం అంటాం. బాబా గారి అవతారం వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే రెండు మతముల మధ్య సంఘర్షణ వాతావరణం తీవ్రమైన స్థితిలో ఉంది. అందుచేత దీన్ని కేవలం వాచికంగా కాకుండా నిరూపించి చూపించదలుచుకున్నారు ఆత్మ యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో. అందుకే ఆ అవతారం వచ్చినప్పుడు జరిగినటువంటి చిత్రం ఏమంటే, యథార్థమునకు వారు ఎక్కడ పుట్టారో చెప్పారనుకోండి బాబా గారు, నేను ఫలానా కుటుంబంలో జన్మించాను, నా తల్లిదండ్రులు వీరు అన్నారనుకోండి, వెంటనే మీరేమంటారు, ఆ తల్లిదండ్రుల పేర్లని బట్టి, వారి గోత్రాన్ని బట్టి, వారి ఋషుల్ని బట్టి వారు ఫలానా మతములకు చెందినవారు, అందుకని వీరు కూడా ఆ మతములకే చెందినవారు అని మీరు బ్రాండ్ చేస్తారు, ఒక ముద్ర వేస్తారు. ఇది వారి స్థితి కాదు. నామరూపములకు అతీతమైన స్థితిలో తాను మొట్టమొదటి నుంచి ఉన్నవారు. అందుకే ఎక్కడ తపస్సు చేశారు, ఎక్కడ యోగాభ్యాసం చేశారు, ఏ గురువు ఏమి చెప్పారు, ఎలా ప్రకృతిని వశం చేసుకున్నారు, ఈ భాగం సాయిబాబా గారి జీవితంలో రహస్యం. ప్రకటముగా వ్రాయబడలేదు. ఇదిగో ఇది జరిగింది, ఇది జరిగితే ఆయనకి ఆ సిద్ధులు వచ్చాయి, ఆయన అలా ఆత్మదర్శనం చేశారని చెప్పలేదు. చెప్పారనుకోండి, ఉపాసనా మార్గము చేత మీరు నిర్ణయిస్తారు. తపస్సు చేశారు అన్నారనుకోండి, అరణ్యమునకు వెళ్లి తపస్సు చేశారండి ఫలానా ఆయన అంటే, తపస్సు అనేటటువంటిది హిందూ మతానికి సంబంధించింది అంటాం. లేదండి, వారు ఏదో ఇన్ని మార్లు నమాజ్ చేశారు అందుకనే అల్లా యొక్క అనుగ్రహం వారికి కలిగింది అన్నామనుకోండి, వారిని వెంటనే మహమ్మదీయుడు అని బ్రాండ్ చేస్తారు. అందుకని ఉపాసనా మార్గమును కూడా చెప్పలేదు. అసలు ఏ మార్గాన్ని అవలంబించారు, ఎటువైపుకి వెళ్లారు, ఎందువల్ల అంతఃస్థితిని పొందగలిగారు, ఒక రమణుల జీవితంలో మీకు తెలుస్తుంది, ఒక ఆదిశంకరుల జీవితంలో మీకు తెలుస్తుంది, బాబా గారి జీవితంలో దాన్ని చెప్పలేదు. అంటే అవతార ప్రయోజనము నెరవేరడం కోసమని ఏది పైకి దొరకకపోతే తన ప్రయోజనం సిద్ధిస్తుందో దాన్ని పైకి తన జీవిత కాలమునందు ఆయన వెల్లడి చేయలేదు. చెయ్యకపోవడం సమంజసం. అలా ఉండడం చేతనే అవతార ప్రయోజనానికి చాలా దగ్గరగా వెళ్ళగలుగుతారు, ఆ స్థితిలో నిలబడగలుగుతారు. అందుకే ప్రకటముగా బాబాగారు ఎక్కడా చెప్పలేదు. ఆయన వచ్చారు 16 సంవత్సరముల వయస్సులో వచ్చారని కొందరన్నారు, ఇంకొక వయస్సులో వచ్చారని కొందరన్నారు. ఆ చిరిడి గ్రామానికి దగ్గరలో వచ్చినటువంటి ఒక గ్రామంలో ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. అటుగా వెళ్లిపోతున్నాడు ఒక ఆయన, ఆయన పేరు చాందుభాయ్ అని చెప్పి, ఆయనకి ఒక గుర్రం ఉండేది బిజిలీ అని. ఆ గుర్రం తప్పిపోయింది. తప్పిపోతే ఆయన గుర్రాన్ని వెతకడం కోసం బహుశా సేవకుల్ని పంపిస్తూ ఉంటాడు అధ్యాయాన్ని బట్టి. ఆ సేవకులు ఆ గుర్రాన్ని పట్టుకోలేకపోయారు, అందుకని స్వయంగా తానే గుర్రాన్ని వెతుక్కోవడం కోసమని ఆ చాందుభాయ్ అన్న ఆయన బయలుదేరాడు. వెతుక్కుంటున్నాడు,
ఈయన ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. వెతుక్కుంటున్నవాడు దేని వెతుక్కుంటున్నాడో ఈయన తెలుసుకున్నారు. ఎలా తెలుసుకుంటారు? మీకు ఇందాకనే చెప్పాను, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. మనం ఆత్మస్థితిలో నిలబడలేం కాబట్టి ఆత్మ చేత మనస్సు భాషిస్తుంది. ఇప్పుడు ఈ కరెంటు పోయింది అనుకోండి, గాఢాంధకారం, నేను కనపడలేదు, చీకటిగా ఉంది. ఈ టార్చ్ లైట్ ఆన్ చేశారనుకోండి, దీని వెలుతురు నా మీద పడింది అనుకోండి, నేను కనపడతాను. ఈ టార్చ్ లైట్ కూడా ఆగిపోయింది అనుకోండి, నేను మీకు కనపడను, చీకటిలోకి లయం అవుతాను. అలాగే దాదాగారు అర్థం అవడమే పెద్ద కాన్సెప్ట్ అసలు. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఎదురుగుండా ఉన్న ఒక వస్తువుని చూడాలి అనుకున్నాను. ఇలా నేను ఉపన్యాసం చెప్తూ మిమ్మల్ని చూస్తున్నా, మీరెవరో నాకు యథార్థం అనుకో, నాకు లోపలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నా మనస్సు వేరొక దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆయన అక్కడ రాయి మీద కూర్చోవడం, ఆ చాంద్ బాయి రావడం, దాన్ని నా మనస్సు దర్శనం చేస్తుంటుంది, నా మనోనేత్రం. ఇప్పుడు నేను కిందికి వచ్చాను అనుకోండి, కింద ఉన్న వాళ్ళలో ఎవరినో చూడాలి అని అనుకున్నాను అనుకోండి, అక్కడ నుంచి థాట్ ప్రాసెస్ కట్ అవుతుంది, అది తెగిందులోకి వస్తుంది, అది యథార్థం. ఇప్పుడు నేను ఇలా చూస్తూ మీరు దొరగారు అని గుర్తించాలనుకోండి, ఎలా గుర్తిస్తాను? వారిని చూసి దొరగారు అంటే కుదరదు. నా కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణము దొరగారి మీద పడి పరావర్తనము చెంది ఆ కాంతి కిరణము మళ్లీ వచ్చి నా కంటి మీద పడితే నా కంటి వెనకాతల ఉన్నటువంటి రెటీనాన పడేటటువంటి తెర మీద దొరగారి యొక్క మూర్తిని కెమెరా పట్టుకున్నట్టు పట్టుకుంటే దాని వెనకాతల మనస్సు ఉండి ఆ చిత్రాన్ని చూసి ఈయన దొరగారని తెలుసుకుని ఆ విషయాన్ని నా బుద్ధికి అందజేస్తుంది. ఈ బుద్ధి, మనస్సు, కన్ను ఇవన్నీ ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాయి? కనపడని ఆత్మ చేత ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు నేనే ఆత్మ అయి కూర్చున్నాను అనుకోండి, ఈ ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న ఈ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు అన్ని ఈ ఆత్మ చేతే ప్రకాశింపబడుతున్నాయి. ఒకే లైట్ కాంతిలో ఇన్ని విషయాలు ప్రకాశిస్తున్నాయా లేదా? గడ్డి ప్రకాశిస్తోంది, అక్కడ ఉన్నటువంటి బత్త ప్రకాశిస్తోంది, గడ్డి ప్రకాశిస్తోంది, బాబాగారు ప్రకాశిస్తున్నారు, కుర్చీలు ప్రకాశిస్తున్నాయి, నీరు ప్రకాశిస్తున్నారు. ప్రకాశింపచేయడమే దీపము యొక్క లక్ష్యం. అలా తాను ఆత్మగతుడైనటువంటి వ్యక్తి, తాను ఆత్మగా నిలబడిపోయిన వ్యక్తి అన్ని మనస్సులో ఉన్నదాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది లీల వెనక రహస్యం. అంటే ఇప్పుడు బాబాగారు ఏ స్థితిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. బాబాగారు లీల చేశారు, బాబాగారు గారడి చేశారంటే తప్పు మీకు అర్థం కావా? మీకేమర్థం అవ్వాలి? బాబాగారు ఆత్మస్థితిని పొందినవాడు. వెంటనే మీరు చెప్పగలగాలి విషయాన్ని, లేకపోతే అవతల వారి మనస్సు యువతల వారికి ఎలా తెలుస్తుంది? నామరూపములు వేరు. ఇక్కడ కూర్చొని వారు దేనికి వెతుకుతున్నారు? గుర్రాన్ని వెతుకుతున్నారు తెలుసుకుంటే సరిపోతుందా? గుర్రం ఎక్కడుందో కూడా చెప్పగలగాలి. ఎందుకని? ఆత్మచేత ప్రకాశింపబడుతున్నప్పుడు, ఆ దీపపు కాంతిలో ప్రకాశింపబడుతున్నప్పుడు కుర్చీ తెలుస్తుంది, మనిషి తెలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు ఈ ఆత్మనేత్రంతో చూస్తే ఆ ఇంట్లోటి గుర్రం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అందుకని అబ్బాయి నీ గుర్రం కోసం వెతుకుతున్నావా అన్నారు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదే తేడా. ఆయనకి ఏమనిపిస్తుంది? నేను గుర్రం కోసం వెతుకుతున్నాను, ఈయనకి ఎలా తెలుసు అనిపిస్తుంది. ఎందుకని? మనం త్రిగుణాల్లో ఉన్నాం, మన జ్ఞానం పరిమితం. మనం ఇంకోటి మనస్సులో మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఋషులం అయిపోదాం. మనం ఆ స్థితిని పొందలేదు. మనం ఎప్పుడు మూడు త్రిగుణాల్లోనే ఉంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి, త్రియంలోకి మనం వెళ్ళలేదు. వారు త్రియంలో ఉన్నారు. అందుకే వారు కనిపెట్టారు, గుర్రం కోసం వెతుకుతున్నారు అబ్బాయి అన్నారు. ఆయన అన్నాడు, కొంచెం ఆశ్చర్యపడి, నేను గుర్రం కోసం వెతుకుతున్నానని ఈయన చెప్తున్నాను. అవును, గుర్రం కోసం వెతుకుతున్నాను అన్నారు. అంటే ఇలా వెళ్లి చూడవయా, అదిగో అక్కడ నీటి కయ్య ఉంది, అక్కడ నీ గుర్రం నీరు తాగుతోంది అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడు అదే ఇసికే, అక్కడ లేదు గుర్రం అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి అన్నారు, నా మాట ఎందు నీకు పూనికలే, అందుకని నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు. నమ్మకపోవడం సంశయం, సంశయాత్మ వినశ్యతి. అనుమానం ఉన్న చోట సత్యం నిలబడదు. నీకు పూనిక ఉండాలి, అక్కడ ఉన్నది గుర్రం. ఇప్పుడు ఎలా నమ్ముతాడు అంటే, ప్రకృతి చేత తాను వెతికొచ్చాడు కాబట్టి ఈ కంటికి కనపడలేదు కాబట్టి కనపడలేదు అంటున్నాడు. ఈ కన్ను ఇంతకు ముందు ఏది చూడలేదో దాన్ని నిరూపించాలని చూపించారు. ఎందుకు చూపించడం? అలా ఆయనకి చూపిస్తే ఈయనకి సర్టిఫికేట్ ఇస్తారా? చాంద్ భాయ్ ఏమన్నా ఇవ్వక్కర్లేదు. అప్పుడు వారికి సంకల్పం కలిగిందంతే. అలా అందరికీ చెప్తారా? చెప్పరు. అప్పుడు ఆ సంకల్పం కలిగింది చెప్పారంతే. అందుకని లీల అంటారు. అలా కాకుండా ఇక్కడ వచ్చిన వారికి అందరికీ తప్పిపోయిన వారి గురించి చెప్పబడను అని పెట్టుకున్నారు అనుకోండి, వృత్తి అవుతుంది. అప్పుడు వేరు ఆ స్థాయి. తనకి ఎప్పుడో చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పారనుకోండి, లీల అవుతుంది. అది ఆత్మకి ప్రయోజనం ఉందా? అలా గుర్రం వెతుకుని గుర్రం దొరికితే ఆయన పచ్చిపచ్చో కావలాయో అద్దరూపాయో ఇస్తాడు, షోడా కలుగుదాం, లేకపోతే రవదొస్తుందా అని ఆయనకి ఏమైనా కోరిక లేదు. మరి ఎందుకు చెప్పారు? మీరు ప్రయోజనాన్ని నిర్ణయించలేరు.
ఇది ఈ ప్రయోజనములకు చెప్పబడినది అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. కొన్ని వారు ఆశించారా? లేదు. మరి ఎందుకు చెప్పారు? చెప్పకుండా ఉండలేక చెప్పారు. ఆయనకు ఆ సమయానికి చెప్పాలనిపించింది చెప్పారు. అంతే, లేదంటే అది కర్మనకు ఒక కర్మ చేత కర్మ ఫలితముగా చేయబడినది కాదు, ఆత్మస్థితిగతుడైన వ్యక్తి చేత చేయబడినది. అందుకని దాన్ని లీల అంటారు అని ఆయన ఏం చేశారు? తన చేత ఒక సటకా ఉంది, దాన్ని తీసి ఆ జేబులోంచి ఒక గొట్టం తీశారు. హుక్కా పీల్చేవారు. పైకి వేషధారణ ఏంటి? పకీర్లు ఎలా ఉంటారో అలా ఉండేవారు. అంటే మనం సన్యాసులు అంటాం, ఇప్పుడు పకీర్లు అంటారు మహమ్మదీయ సంప్రదాయంలో. అందులో కాస్త చిరువు వేశారంటే కాస్త పొగాకు వేశారు. వేసిన తర్వాత నాకు అనుభవపూర్వకంగా నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను చూడలేదు, చూడని విషయాన్ని చూసినట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకని దానికి ఏదో కొంచెం నీళ్లు తగిలిస్తారట ఆ పొగాకుకి. నేను గ్రంథపట్టణంలో తెలుసుకున్న విషయం, నీళ్లు తగిలించిన తర్వాత అగ్ని వెలిగిస్తారట. కొన్ని కొన్ని సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి, ముందు నీళ్లలో తడిపి అగ్నిహోత్రానికి వెలిగిస్తే బాగా వస్తుంది పొగ. నేను మొదట్లో మా స్నేహితుడు చెప్తే అదేమిటా సాంబ్రాణి స్టిక్ ఏమిటి, తీసుకెళ్లి నీళ్లలో ముంచి వెలిగించడా అది అంటుకుంటుందా అన్నాను. అబ్బో కోటేశ్వరారు ఇవన్నీ ఎందుకు కానీ మీరు రేపు వెలిగించి చూసుకోండి మహాప్రభు అన్నాడు ఆయన. ఓహో ఇది కూడా సంశయాత్మ వినశ్యతి అయి ఉంటుందని పట్టుకెళ్లి నీళ్లలో ముంచి వెలిగిస్తే చాలా అద్భుతంగా వెలిగింది. అందుకని ఆయన కూడా ఏమనుకున్నారంటే బహుశా నిరూపించాలనుకుని ఉంటారు. కాస్త అది ఒక మిష, నిజంగా హుక్కా తాగాలా? హుక్కా తాగితే నాడీ మండలానికి ప్రకోపమో ఉద్రేకమో కలిగితే దానిచే అలా కలిగినటువంటి ఉద్రేకానికో సంతోషానికో లోనైపోయినటువంటి వ్యక్తి ఆత్మస్థితిగతుడా కాడు. మరి ఎందుకు హుక్కా తాగడం అంటే మన్ని భ్రాంతిలో ముంచడం. ఇది తెలుసుకోవాలి. అంత గమ్మత్తుగా ఉంటాయి ఆ లీలలు. అందుకని కాస్త పొగాకు తీసి అందులో వేశారు. ఇప్పుడు దాని మీద కాసి నీళ్లు పొయ్యాలి, నిప్పు పెట్టాలి. నీరెక్కడుంది, నిప్పు ఎక్కడుంది? ఇంకోడైతే ఆయన మేస్తారు అగిపెట్టుందా అంటాడు. ఆయన యోగి పొంగవుడు, మీకు చెప్పానే సర్వావస్థ వివర్జిత, సంకల్పం చేస్తే చాలు. ఇప్పుడు నీరు కావాలి. ఆ సటకా తీసి భూమి మీద ఇలా కొట్టారు, టక్కన అందులోంచి గంగ పైకి వచ్చింది. ఆ గంగంతా పట్టుకున్న చెంబుడు కూడా ఎందుకైనా మంచిది పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ ఆయన యోగి కారు, ఆయనకేం కావాలి? అప్పటికి పొగాకు మీద వేయాలి. కాసి నీళ్ళు ఇలా పట్టుకుని పొగాకు మీద వేసారు, అయిపోయింది ప్రయోజనం. అంటే ఆ నీళ్ళు ఆగిపోతాయి, అయిపోయింది. ఇప్పుడేం కావాలి? నిప్పు కావాలి. ఇందాక నీళ్ళు ఇక్కడ పుట్టే, నిప్పుకి అక్కడ కొట్టాలని ఉండదు. ప్రకృతి తన వశం అవుతుంది సంకల్పానికి. అదే సతకా తీసి మళ్ళీ అక్కడ కొట్టారు, నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో కాస్త పొగా కంటించుకుని అందులో పెట్టుకున్నారు, ఆ నిప్పు ఆరిపోయింది. ఇప్పుడు తాను ఒకసారి హుక్కా పీల్చారు. ఆ వచ్చిన ఆయన పిలిచి నువ్వు పీల్చారు, ఆయన పీల్చాడు. ఇప్పుడు ఆయనకి నమ్మకం కుదిరి ఇంతే గమ్మత్తు. ఇది ఏ స్థాయిలో ఉన్నవాడికైనా నమ్మకం కుదిరిపోతుంది. ఎందుకని దీనికి విచారణ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైతే సద్గురువుగా అంగీకరించి కాళ్ల మీద పడిపోతాడు. ఎందుకని ప్రకృతిని వశం చేసుకున్నాడు తన సంకల్పాలకి. పృథివీ నుంచి నిప్పు పుట్టించాడు, పృథివీ నుంచి నీరు పుట్టించాడు. తనకెంతవరకు అవసరమో అంతవరకు వాడుకుని వదిలేశాడు. హుక్కా పీల్చడానికి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తింప చేయడానికి సంబంధం ఉందా? లేదు. అంటే ఇంతను లీలా చేష్టితములు కలిగిన వాడు సమర్థుడు అని గుర్తెరగలగాలి. పాపం అంత శక్తి చాందు పాటిల్ది కాదు. ఇది మీరు తెలుసుకుంటే చాందు పాటిల్ స్థాయి మనది అని అర్థం చేసుకోవాలి. అది ఆ లీలక రహస్యం. అందుకే అతని అనుమానం పోగొట్టడానికి ఏం చెప్పాలి? నోటితో చెప్తే నమ్మేవాడు కాదు, ఏదో ఒకటి చేసి చూపించాలి. అందుకని పుట్టించారు. పుట్టించి హుక్కా పీల్చి నువ్వు పీల్చన్నారు, పీల్చాడు. పీల్చి ఇప్పుడు ఈయన సామాన్యుడు కాడన్నాడు. సామాన్యుడు అయితే సక్కా పెట్టుకోటి నిప్పు నీళ్ళ పుట్టిస్తాడు. ఇప్పుడు నమ్మకం కుదిరింది, గుణం ఉంటుంది అక్కడ. పరిగెత్తాడు, కనపడింది గుణం, పట్టుకొచ్చాడు. ఇప్పుడేం కోరిక పుట్టింది? వెంటనే మనుష్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. నిజంగా ఆయన్ని గురువుగా ఆదరించేశాడు అనుకోండి చాందుపాటిల్, ఇది సత్యం, మిగిలింది అసత్యం అని తెలిసిపోయింది అనుకోండి. చాందుపాటిల్ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు, బాబా గారికి శిష్యుడు అయిపోయేవాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈయన మహాపురుషుడు రా, ఈయన ఏమైనా చెయ్యగలడు, ఆదరించాలనుకున్నాడు. అంటే ఆయన స్థాయి ఖచ్చితంగా నిర్ణయించారు బాబా గారు. కానీ ద్వేషం ఉండదు. సద్గురువుల గొప్పతనం ఏమిటంటే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తారు తప్ప వీడి స్థాయి తక్కువని తిరస్కరించరు. అందుకని ఆయన ఏం చేశారంటే సద్గురువుకి ఇక్కడే ఉందాం, నేను అక్కడికి రాను, అలా ఏం ఉండదు. ఈ పూలదండ ఉందనుకోండి, ఈ పూలు ఎక్కడో కరియపు తోటలో పూసుంటాయి, వీటిని కోసేడు ప్రభ నేను రాని చెట్టుకే ఉండిపోతానని ఏమందు వచ్చేస్తుంది. ఆ తర్వాత పట్టుకొచ్చి ఎవరో దారం వేసి పెద్ద దండ కట్టారనుకోండి, అబ్బో అదేమిటంటే అలా నడువులకి దారాలు కట్టేస్తున్నారు, మేము అలా కట్టించుకోమందు పట్టించుకుంటుంది. తెచ్చి ఆ మూల పెట్టారనుకోండి అక్కడ ఉంటుంది. వీడెవడో కోటేశ్వరరావు మెళ్ళ వేస్తామన్నారనుకోండి పడుతుంది. ఆ తర్వాత మా ఇంటికి పట్టుకెళ్ళాలనుకోండి వస్తుంది. నేను రాను ఇక్కడే ఉంటాను వేదిక మీద, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి ఎందుకు అందం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది.
అలాగే వాళ్ళకి కూడా ఒక ప్రదేశం, వాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన స్థితిలో ఉన్నటువంటి గురుస్వరూపం అది. మనకి ఒక ప్రాంతంతోటో ఒక ప్రదేశంతోటో ఒక కాలంతోటో సంబంధం ఏమి ఉండదు, ఎక్కడికైనా మనం వెళ్ళిపోతారు వాడు. అందుకని మా ఇంటికి రా అన్నారు. నా ఇల్లు, నా కుటుంబం, నా ఊరు, నా వాళ్ళు చూడాలి, ఇవన్నీ అల్పమైన భావనలు. ఆయన దృష్టిలో ప్రపంచం అంతా ఆయన కుటుంబమే. సరే పాపం అమాయకుడు రమ్మంటున్నాడు పద అన్నారు. వెళ్ళారు. ఎన్నాళ్ళు ఉన్నారు? ఎన్నాళ్ళైనా ఉంటారు. దానికి ప్రయోజనం ఏమిటి? ఆయనకి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ సంకల్పం కుట్టాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలంటే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ప్రయోజనం ఉండదు, ఎందుకు వెళ్ళిపోతారంటే ప్రయోజనం ఉండదు. ఎందుకని? వారికి ఏమి ప్రయోజనం ఆశించిన జీవితం కాదు. మళ్ళా ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకుంటేనే సాయిబాబా గారి జీవితం అర్థం అవుతుంది. అలా కాకుండా పుస్తకం పెట్టుకుని ఓ పారాయణ చేశారని పేజీలు తిప్పేసి కథల కింద చదివేస్తే వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ యువర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఇట్? మీకేం అర్థం అవుతుంది బాబాగారి గురించి? అందుకని ఉండిపోయారు శాంత పాటిల్ దగ్గర. ఉండిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పాప ఆయన రోజు వెళ్ళి చెప్తుండేవాడు, మా ఇంటికో గొప్ప ఆయన వచ్చాడండి. గొప్ప ఆయన అంటే ఏంటి? మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన, మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన అంటే పక్కింటి ఆయన అడుగుతాడు ఎలా గొప్ప ఆయన అని అడుగుతారు. సహజం కదా. మరి ఈ నమ్మేది ఏంటి? గుర్రం అక్కడ ఉందంటే అలా పక్కింటి వాడు అదే స్థాయి కదా, వాడు నమ్మడం. అందుకని చెప్పాలి, నా గుర్రం తప్పిపోయింది, అప్పుడేమో పిలిచి నీ గుర్రం అక్కడ ఉందన్నారు, నేను ఎలానన్నాను. ఎంత గమ్మత్తో తెలుసా, కటకా పెట్టి కొట్టారు, నిప్పొచ్చింది నీరొచ్చింది, ఒక్క తను పిలిచాడు నాతో పిలిపింపజేశారు, అప్పుడు తీసుకొచ్చాను మన ఇంటికి, మీ అందరూ కూడా వచ్చి అన్నం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అంటుంటాడు. ఇవన్నీ ఆయనకి కావాలా? ఆయనకి వీటితో సంబంధం ఏం లేదు. ఆయన సాక్షి అంతే, ఆయన తురియం. వీటన్నింటినీ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు ఆయన. అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు పెడుతున్నారు, దండం పెట్టేవాళ్ళు పెడుతున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు, ఆయన పెట్టింది తింటున్నారు, హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఇంతలోగా చాంద్ పాటిల్ బావమరిదికి వివాహం కుదిరింది. కుదిరిన తర్వాత మనందరం ఆ బావమరిది గారి పెళ్లికి షిరిడీ వెళ్ళాలి బాబా, బయలుదేరదామన్నారు. ఆయనకి ఎందుకు మళ్ళీ బాగాలేదే బాబు, మా ఇంట్లో ఉంటాను, మళ్ళీ పెళ్లిళ్ళు వాటికి నాకు ఎందుకయ్యా, నేను సన్యాసి లాంటివన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళిరంటేనే ఆయన ఏమనరు, నేనెందుకయ్యా పెళ్లికి అని అనరు. ఆ పదండి బాబా, మీరు ముందు కూర్చోండి అన్నారు. తప్పకుండా ముందు కూర్చున్నారు. నేనెందుకయ్యా ముందు అని ఆయనేమనరు, ముందు కూర్చున్నారు. యథార్థంగా సన్యాసుల జీవితాలు అలాగే ఉంటాయి. మీకు నేను ఒక చిత్రమైన విషయం చెప్తాను. ఓసారి బదరీ కేదార్లలో తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసులందరినీ కూడా హైందవ మతంలో కొంచెం వ్యగ్రత కలిగి వాళ్ళందరూ కూడా ఏదో యాజిటేషన్ ప్లాన్ చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఆర్డర్ వేసింది, అన్ని ఆశ్రమాల్లో ఉన్న సాధువుల్ని కూడా 48 గంటల పాటు అరెస్ట్ చేయండి. అంటే బదరీనాథ్ కేదార్నాథుల్లో ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాయా, మిమ్మల్ని అందరినీ కస్టడీకి తరలిస్తామన్నారు. వాళ్ళన్నారు శుభం భూయాత్, ఎక్కడికి రావాలి మేమందరం అని అడిగారు. అడిగితే మేము తీసుకెడతాం ఎక్కడన్నారు. వాళ్ళందరూ వ్యాన్ ఎక్కి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళని ఏదో జైల్ కాంపౌండ్ కి తీసుకెళ్లి దిగండి అన్నారు. ఏం చెయ్యాలి ఇక్కడ మేమన్నారు. మీరు ఆ లోపల కూర్చోండి అన్నారు. కూర్చుంటాం. మళ్ళీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మధ్యాహ్నం అయింది, అన్నం పెడుతున్నాను రెండు అన్నారు. పెట్టారు, తిన్నారు. తిని అన్నదాత సుఖీభవాన్ ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత వాళ్ళని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేసి సంతోషంగా వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పించి ఎందుకు జైల్లో పెట్టావన్నాడు, ఎందుకు పంపించేశావన్నాడు గారు. అందులో అలా పాల్గొన్నటువంటి ఒక మహాపురుషుడు తత్వవిధానంద సరస్వతి అని మన ఊరు వస్తుంటారు. ఆయన స్వయంగా చెప్తే నేను వినది ఇలా. వాళ్ళకి ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఇలాంటి నియమాలు వాళ్ళకేం ఉండవు. వాళ్ళు అమాయకత్వం సరే పద అంటారంతే, వాళ్ళకేం జంజాటమేం ఉండదు వాళ్ళకి. అందుకని పెళ్లికి పెడదాం పదండి షిరిడి అన్నారు. సరే పదండి, మీరు ముందు పదండి అలాగే పదండి అన్నారు. ఓ పండెక్కించారు, తీసుకొచ్చారు. షిరిడీ వచ్చిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. అక్కడ ఖండోబా దేవాలయము అని ఈశ్వరాలయం, శివాలయం అది. అందులో అర్చకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మహల్సాపతి. ఆయన కబీర్దాస్ గారి దోహాలు చదువుకుంటుండేవాడు. ఆ ఛందస్సుని దోహ అని పిలుస్తారు. కబీర్దాస్ గారు పరవశించి పాడుకున్నటువంటి పాటలకి దోహ. ఆయన భగవంతుణ్ణి సాయి అని అడ్రస్ చేశారు. ఇందాక అన్నానే సాయి అన్నది ధ్వని చేత వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది. ఆయన అనుకోకుండా ఓ పేరు పెట్టి పిలిచాడు. అంతేకాని ఆయన ఏం పేరు నేను పెట్టుకోలేదు, నా పేరు ఇదనా ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఆయన అన్నారు దయచేయుడు సాయి అన్నారు. అలాగే కింద తిరిగారు. ఆయన అలా పిలిస్తే ఈయన పలికాడు అనుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే పేరు అనుకున్నారు, సాయి సాయి అని పిలవడం మొదలెట్టారు. ఆయనకు ఓ పేరుందా? ఆయనకేం పేరు లేదు. అందుకే కదా మనం భగవానుడికి సహస్రనామావళి 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 అంటాం. మీకు వెంటనే అనుమానం రావద్దు, ఏమయ్యా ఇది నీకేమో ఓ పేరా, భగవంతుడికి నీ పేర్లా,
ఆయన మర్చిపోతే 1000 పేర్లలో ఏదో ఒక పేరు పెట్టి పిలిచాం అనుకోండి, ఇది నా పేరు అని ఏమిటో మర్చిపోయాను, అస్తమానం 1000 పేర్లు, ఇది ఎవడో పిలవడో ఎప్పుడో ఎక్కడో ఉంది ఈ పేరు, నువ్వు ఈ పేరు ఇట్టు పిలిస్తే నాకేం గుర్తు, అందరూ గోవిందా అంటారు, నువ్వు గోవిందా అంటే పోయేదానికి, నువ్వు ఎక్కడో మధ్యలోంచి ఓ పేరు తీసి బ్రహ్మ జ్ఞో బ్రహ్మ 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 వివర్తన అంటే నాకేం గుర్తు అంటాడు ఆయన. ఏమంటే 1000 అంటే అనంతమని పేరు, అన్ని పేర్లు ఆయనవే, ఆయన పేరు కానిది ఇంకోటి లేదు, కానప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆయన పలకడం. అందుకని స్థూలీయావస్థని దాటిపోయి పరబ్రహ్మ స్థాయిని పొందినటువంటి వాడిని ఏ పేరు పెట్టి పిలిచినా మీ సృష్టికి, నిజానికి ఆయనకి పేరుందా? ఆయనకేం పేరు లేదు, ఆయన నామరూపాతీతమైన స్థితిలో ఉన్నవాడు. వాణ్ణి మీరు ఒక నామం పెట్టి పిలుచుకున్నారు. మీకు ఇక్కడే నేను ఒక మాట చెప్పాలి, బంగారాన్ని పట్టుకెళ్ళి మీరు గాజులు చేయించుకున్నారు, బంగారము గాజులు అన్నారు అనుకోండి, సత్యమా అసత్యమా? అది బంగారం గాజులు అసత్యం, ఇప్పుడు గాజులుగా ఉంది బంగారం అంతే సత్యం, అది గాజులు కాదు చెరిపించేశాం బంగారంగానే ఉంచుకున్నాం ఇది సత్యం. అప్పుడు దాని స్థితి అసలు సహజంగా బంగారం, అది తర్వాత నేను కుండలం చేయించుకున్నాను, బంగారము కుండలం అయిపోయినది తప్పు, బంగారము ఇప్పుడు కుండలముగా కనపడుతున్నది, దాన్ని కుండలము అని పిలిచినా బంగారాన్ని పిలుస్తున్నారు, అదే బంగారం చెరిపించి గాజులు చేయించుకున్నారు, గాజులు అని పిలిచినా బంగారమే ఉంది, మీరు దాన్ని తీసేసి భుజానికి కేయూరం చేయించుకున్నారు, ఆ బంగారమే కేయూరం అయింది, అది తీసేశారు పాదానికి కంకణం చేయించుకున్నారు, ఆ బంగారమే కంకణమైంది, అన్నీ ఆ బంగారమే. అలాగే మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆత్మకున్నటువంటి దోషం ఉంటుంది, ఏమీ ఉండదు, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది వెలుగుతుంది. ఆయన పిలిచాడు, చంటి పిల్లాడికి పేరు గురించి తెలియదు అనుకోండి, వాడి పేరేమిటో వాడికి తెలియదు, ఇంకా కొత్త అసలు, మీరంటే నామకరణం చేశారు వాడికి తెలియదు, ఆ నామకరణం ఏమిటో వాడి పేరేమిటో వాడికి తెలియదు, నాన్న దాదా దాదా అని అనుకుంటే వాడు పరిగెత్తుకు వచ్చేస్తాడు, బుజ్జి దాదా దాదా అని అనుకుంటే వాడు వచ్చేస్తాడు, రే కన్నా రారా రారా అని అనుకుంటే వాడు వచ్చేస్తాడు, వాడికి ఒక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడో వచ్చి కన్నా రారా రారా అని అనుకుంటే వాడు ఎవడో తీస్తాడని ఊరుకుంటాడు. ఎందుకని వాడు ఒక నామమునకు తాదాత్మ్యత చెందాడు, కోటేశ్వరరావు అంటేనే వస్తాడు అంతే, కానీ ఇంట్లోకి వెళ్ళి మా ఆవిడ కన్నా కన్నా అన్నం పెట్టాడంటే ఎవడని పిలుస్తున్నావే అంట, ఎప్పుడో మీ అమ్మగారు చిన్నప్పుడు పిలిచారు కదా ఇప్పుడు పిలుస్తాను అంటే కుదరదు, ఇప్పుడు ఏమండి అన్న పిలుపుకి అలవాటు పడ్డా. అలా తాదాత్మ్యత చెందుతాం మనం, వారికి ఆ తాదాత్మ్యత లేదు, తన స్థితిలో తానుంటాడంటే నామరూపాతీత స్థితిలో ఉన్నవాడు, అందుకని ఏ పేరు పెట్టి పిలిచినా వారి కోసం పలుకుతారంతే. ఎంత గొప్ప స్థితి చూడండి నిజంగా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా గారి లీలల్లో ఒక లీల గురించి చెప్పవలసి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది? ఇది సాయిబాబా గారి జీవితం అంటే, ఒక లీల మీకు అర్థమైతే మీ జీవితం అక్కడే ధన్యమైపోయినట్టే. ఇదే ఆయన ఇచ్చారు, నా జీవితం నిధి, నా దగ్గర జ్ఞానం అనంతంగా ఉంది, ఇది ఎవరికి అక్కర్లేదు, అందరికీ ఏం కావాలంటే కోరికలు కావాలి, అందుకు వస్తున్నారు నా దగ్గరికి, నిజంగా జ్ఞానం పొందడానికి నా దగ్గరికి ఎవరూ రావట్లేదు, అలా కుప్పలు కుప్పలు జ్ఞానధనాన్ని పెట్టారు ఇక్కడ, ఇది పుచ్చుకునేవాడు లేడని ఏడ్చారు ఆయన. ఎందుకని ప్రతి క్షణం నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడై నిలబడ్డారు ఆయన, అందుకున్నవాడు లేడు, ఎప్పుడూ కోరికలతో తిరిగిన వాళ్ళే ఆయన చుట్టూ, లేకపోతే అంత బాధ ఆయన నోటి వెంట ఎందుకు వస్తుంది? అందుచేత మహానుభావుడు ఆ స్థితిలో నిలబడితే దయచేయుడు సాయి అన్నారు. మిగిలిన వాళ్ళు విన్నారు, పక్కన ఇంకో 2 అక్షరాలు కలిపారు, బాబా అన్నారు తండ్రి అని, సాయి బాబా అన్నారు. ఇప్పుడు ఆయన వైద్యం చేశారు అన్నారు, అంతకుముందు అప్పుడు కూడా. ఏమిటి వైద్యం? మనకి సాధారణంగా వచ్చేటటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే, ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చాడు ఊళ్ళోకి అన్నారు అనుకోండి, మనం వెంటనే ఏం కోరుకుంటామంటే, వారి దగ్గరకు చాలా శక్తి కలిగిన వారటండి, భగవద్ ఉపాస కొట్టండి అన్నాం అనుకోండి, అంటే ఏమన్నా ఒక్క స్తోత్రం రాసివ్వండి, ప్రతిరోజు మేము కూడా నూరారా భగవంతుణ్ణి ఆ స్తోత్రంతో పిలుచుకుంటామని ఎవరు రారు. మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను, ఏమన్నా మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, కొంచెం ఉద్యోగం వచ్చేట్టు ఆశీర్వచనం చేద్దురు అంటారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, కొంచెం పెళ్ళి అవ్వాలని ఆశీర్వచనం చేద్దురు అంటారు, మీ అమ్మాయి పెళ్లి కోసం, మీ అబ్బాయి ఉద్యోగం కోసం, మీ ఇంట్లో డబ్బులు కలిసి రావడం కోసం ఈ తపస్సు చేసి కూర్చున్నాడా? కానీ లోకం యొక్క విర్రిపోకడ అలా ఉంటుంది, వెళ్ళి ఇంకా కాళ్ల మీద పడిపోయి అది అడుగుతారు. రెండోది ఏమిటంటే, మీరు కదపాలి కానీ అనారోగ్యం లేని మనిషి ప్రపంచంలో ఉండడు. ఏమంటే మీకు ఒంట్లో బాగుందా అన్నారు అనుకోండి, ఒక వాడు బాగుందండి హాయిగా ఉన్నాను అండం, ఏం బాగండి మోకాళ్ళు నొప్పి అంటాడు, లేకపోతే అబ్బా చాలా నీరసంగా ఉందండి ఇవ్వాలంటాడు, ఏమీ లేదు వాడు శుభ్రంగా ఉన్నాడు, కానీ ఏంటంటే ఆపాదించుకుంటాడు, నాకు చాలా నీరసంగా ఉందండి అంటాడు, 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదండి అంటాడు, చక్కగా నిద్రపోయాడు, లేకపోతే ఈ మాట చెప్పలేడు, ఈ పాటికి నిద్రపోతూ ఉంటాడు వాడు 3 రోజుల నుంచి నిజంగా నిద్ర లేనివాడైతే. అందుకని అన్ని శరీర సంబంధమైన కోరికలే,
అందుకని అంతమంది దేనికోసం వచ్చారు అంటే వైద్యం కోసం వచ్చారు ఆయన దగ్గరికి. అంటే మీరు ఈ లీల దగ్గరికి రాగానే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, లోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది. అటువంటి మహాత్ముడి దగ్గర భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన పవిత్రమైన ఉపాధితో అటువంటి కారణ జన్ముడు ఎదుట కనపడినా ప్రపంచం భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యదు. అప్పుడు కూడా ఇంకా ఇహమైనటువంటి కోరికలతోటే తాను సతమతమైపోతుంటాడు, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టేశాడు. అందుకని ఎంతసేపు ఏమిటి, బాబా నాకు కంట్లో బాగోలేదు, బాబా నాకు జ్వరం వచ్చింది, బాబా నాకు కడుపులో నొప్పి వచ్చింది. ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను, వారి సంకల్పము సిద్ధి తప్ప వారు వైద్యం చేయరు. వైద్యం ఈజ్ డిఫరెంట్, సంకల్పం ఈజ్ డిఫరెంట్. సిద్ధుడు వేరుగా ఉంటారు, వైద్యులు వేరుగా ఉంటారు. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడికి ఏం తెలుస్తుందంటే శరీర నిర్మాణ వ్యవస్థ తెలుస్తుంది, ఎక్కడ తేడా వచ్చిందో కనిపెడతాడు, కనిపెట్టి తేడా సర్దుకోవడానికి బంధిస్తాడు. సిద్ధులు భగవద్భక్తులు, యోగులు, గురువులు, జ్ఞానులు, ఆత్మస్థితిగతులు, తురియావస్థలో ఉన్నవారు, అవతల వారు ప్రార్థన చేస్తే ఎవరికి కరుణ కలిగిందనుకోండి, ఓసారి అలా చూస్తారు, అయ్యో పాపం వీరికి ఇంత బాధలో ఉన్నారా, పాపం ఈ బాధ పోతే ఎంత బాగుంది అనుకుంటారు, అంతే పోతుంది. ఎందుకని వారికి ఆ సంకల్పం కలిగిందంటే, శాపం అంటే ఏమిటండి, శాపం అంటే ఏం చేస్తారు, నువ్వు 10,000 సంవత్సరముల పెద్ద గుండురాయి వై పడి ఉండువుగాక అంటే, అంటే వాడు గుండురాయి అయిపోతాడు. అంతేకాని వీడిని తీసుకెళ్లి గుండురాయి కింద వాడు ఎలా మారుస్తాడా, మార్చాడు శరీరం, గుండురాయి ఎలా అవుతుంది. అప్పుడు వీడు ఏడుస్తాడు, అయ్యా మళ్ళీ నేను ఎప్పుడండి మళ్ళీ బాగుపడేది అంటాడు. అదిగో రామచంద్రమూర్తి దండకారణ్యంలో వస్తూ వస్తూ ఆయన పాద పరాగం నీ మీద పడుతుంది, నువ్వు మళ్ళీ మనిషి అవుతావు అంటాడు. అంటే ఏమవుతుంది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు పాద పరాగం పడి ఆ గుండురాయిలోంచి ఎవరో లేస్తారు. అంటే ఏమవుతుంది, ప్రకృతి యొక్క నియమము మారిపోతోంది ఈయన మాటకి. ఈయన మాట ప్రకృతి కూడా అవుదల దాలుస్తుంది. ఇది తపస్వి అంటారు. అపారమైన తపశ్శక్తి ఉన్నవాడు, బ్రహ్మముతో రమిస్తున్నవాడు, తన నోటి వెంట వచ్చినటువంటి మాటని ఆ మాట చేతనే ప్రకృతిని శాసించగలడు. ఆ స్థితికి ఎదిగిపోతారు వాళ్ళు. అలా ఎదిగిపోయారు కాబట్టి ఆయన నోటి మాటతో చికిత్స చేశారు. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నియమం. ఇందాక హుక్కా పీల్చడానికి ఏమైనా ప్రయోజనం ఉందా, బాబా గారు హుక్కా ఎందుకు పీల్చారండి, దానికి వ్యాఖ్యానం చెప్పండి అనుకోండి. ఒక జ్ఞాని యొక్క లక్షణాన్ని మీరు తెలుసుకోవాలంతే. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఆడుకునేవారు. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఎందుకు ఆడుకున్నారు అన్నది 3 రోజులు ఉపన్యాసం చెప్పండి అన్నారు అనుకోండి, చెప్పచ్చు. కానీ అర్థం చేసుకోవాలని ఒక ప్రయోజనం ఉండదు. పసి పిల్లలలో పిల్లడిగా కలిసిపోతాడు. బాబాగారు గోళీలు ఆడుకునేవారు పిల్లలతోటి. ఆత్మజ్ఞాని స్థితి అలాగే ఉంటుంది. అందుకని ఒకడు వచ్చాడు, అయ్యా నాకు జ్వరంగా ఉంది. ఆ జ్వరం తగ్గాలనిపించింది, కాసేపు ఏదో లీల పక్కన ఏదో ఆకుంది, దాన్ని ఇలా తుంచి ఆకును అవలరా అంటారు. ఆకును వీస్తే తగ్గిందా, ఈయన ముట్టుకుని ఆకును వీస్తే తగ్గుతుంది అని సంకల్పం చేసి ఇవ్వడం చేత తగ్గిందా, ఆకు కాదు తగ్గించింది, ఈయన సంకల్పం ఆకులోంచి వచ్చి తగ్గిస్తుంది. ఈ చెట్టు అంతా ఎత్తుకుపోయి జ్వరం ఉన్న వాళ్ళందరూ తినేశారనుకోండి, వాళ్ళకేం తగ్గదు, ఎందుకని సంకల్పం లేదా చెట్టులో లేదు, వెనక ఉన్నవాడి సంకల్పం ఉంది. ఇది లీలని అర్థం చేసుకోవడం, ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. అతి మరి సంకల్పానికి ఎలా తగ్గుతుందండి జ్వరం, అలా తగ్గుతాయా, మందులకు కదా తగ్గుతాయి, అంటే సిద్ధులకి తగ్గుతాయి. అది నీకు ఎందుకు ఈ కంటికి దొరకదు, నువ్వు తపస్విది కావు, నువ్వు ఆ స్థితిలో లేవు, నీకు దొరకదు. అది జ్ఞాన స్థాయిలో నువ్వు అర్థం చేసుకోగలిగింది. దీనికి పూనిక ఉండాలి, నమ్మకం ఉండాలి. అందుకే పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా అండి, ఒక్కొక్క లీల వెనకాతల ఉండేటటువంటి రహస్యం మీకు ద్యోతకం కావాలి. ద్యోతకం అయితే మీకేమవుతుంది, ఆయన ఎవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది, యు విల్ యాక్సెప్ట్ హిజ్ సోవరైనిటీ, ఆయన సార్వభౌమత్వాన్ని మీరు అంగీకరిస్తారు, ఆయన ఆత్మస్థితిగతుడు అని అంగీకరిస్తారు. అంగీకరించి మీరు వారికి నమస్కారం చేస్తారు. నమస్కరిస్తే ఏమవుతుంది, వారు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందితే వారు ఏం చేస్తారు, సంకల్పం చేస్తారు, వీడికి ఇవాళ నా గురించి చెప్పగలిగిన సమర్థత కటాక్షింపబడినది అంటారు. ఆయన గురించి చెప్పగలిగిన సమర్థత నీ ఉపాధి కలిగేస్తుంది. ఇది నీకు రావాలి. అందుకని పారాయణ చేయి, పారాయణ చేయి, పారాయణ చేయి అంటారు. పారాయణ చేయి అంటే నాట్ ది మియర్ రీడింగ్, ఇన్ని అధ్యాయాలు ఇవాళ చదివేశాను, రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్, అది తంతు జరుపుట, ఇన్ని పేజీలు చదివేయడం కాదు పారాయణం అంటే. పారాయణము అంటే దాని వెనక ఉన్న విషయమును సమగ్రముగా ఆలోచించుట. అది ఆ రోజు చదివి ఇది ఇలా ఎందుకు జరిగింది, పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎందుకండి బాబా గారు సతకాపెట్టి కొట్టి అగ్ని నీటిని పుట్టించడం, ఎందుకు పొగ కంటించుకోవడం,
అని పెద్దలైన వారిని పరిప్రశ్న చేయాలి. అంతేగాని వాడు వంకాయలు కొనుక్కుంటూ రైతు బజార్లో కనబడితే బాకీ ఉన్న వాడిని అడిగినట్టు చొక్కా పట్టుకుని ఎలా వెళ్ళిపోతాం ఇంటికి, చెప్పావా చెప్పవా అని అడగకూడదు. అయ్యా మీ ఖాళీ ఉంటే నేను యోగ్యుండి అనుకుంటే చెప్పండి అని అడగాలి. అడిగి తెలుసుకుని నువ్వు అలా అనుభవించడం మొదలు పెడితే నిన్ను ఉద్ధరించడానికి ఒక్క లీల చాలు. ఉద్ధరించేస్తుంది ఎందుకని ఈ మనస్సు దానితో తాదాత్మ్యత చెందేస్తుంది. చెందేస్తే ఇప్పుడేమైపోయింది, మనస్సు తెలియకుండా బాబాగారి పాదాలకు అంకితం అయిపోయింది. అంకితం అయిపోవడం ఇది శ్రద్ధ. ఇప్పుడు ఏమైపోతుంది, అనుగ్రహం కూడా వర్షింపబడుతుంది. అందుకని పారాయణ చెయ్యండి పారాయణ చెయ్యండి అంటారు. అందుచేత వారు వైద్యం చేశారు. వైద్యం అంటే ఆయన ఏమైనా ప్రిస్క్రిప్షన్లు పెట్టుకుని మందులు పెట్టుకుని ఇంజక్షన్లు చేసి ఇదా చేసింది. అప్పుడు ఏ సంకల్పమో ఇప్పుడు ఆ సంకల్పమే. మీకు బాబా గారి జీవిత చరిత్ర అంతా ఇలాగే నడుస్తుంది. అందుకే సంకల్పమే నడుస్తుంటుంది. అంతేగాని బాబా గారు వెళ్ళడం ఉండదు. ఆయన ఒకసారి పాము అవ్వాలనుకున్నారు అనుకోండి, పాము అయిపోయి కనపడతారు. ఎందుకని ఆయనకి నామరూపాలు లేవు, అది బంగారం. అది ఇవాళ గాజుగా ఉండాలనుకుంటే గాజుగా ఉంది, అది గొలుసుగా ఉండాలనుకుంటే గొలుసు అయిపోతుంది. మీరు గొలుసు అయిపోవాలనుకున్నారు, కంసాలకు పట్టుకెళ్ళిస్తే గొలుసు అయిపోతుంది. మీరు చెవులకి కుండలాలు అయిపోవాలనుకున్నారు, కంసాలకు పట్టుకెళ్ళిస్తే మీ బంగారమే కుండలాలు అయిపోతుంది. ఇంకో 6 నెలలు పోయిన తర్వాత ఈ కుండలాలు పట్టుకెళ్ళిచ్చేసాయా, కరిగించేసేసి ఉంగరం చేసేయంటే ఉంగరం అయిపోతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి, బంగారపు స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి. ఆ ఆత్మస్థితికి వెళ్ళిపోయిన వాడు నేను పాము నగుదునుగాక అంటే పామును అయిపోతాడు. చరాచర ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణికోటిలోని భావనలు వారికి అందుతాయి. కోతులు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాయో రమణ మహర్షి చెప్పగలిగేవారు. 2 బల్లు కిసకిసలాడుకుంటే ఎందుకు కిసకిసలాడుతున్నాయో బాబా గారు చెప్పగలిగేవారు. ఒకే స్థాయి ఎందుకు చెప్పగలుగుతారు, ఇద్దరూ చేరినది ఆత్మస్థాయికి చేరారు. రామకృష్ణ పరమహంస అలా చెప్పగలిగేవారు, వివేకానందుడు అలా చెప్పగలిగేవారు. ఎందుకు చెప్పగలుగుతారు, దానికి ప్రయోజనం ఉండదు. అసమానమైన ప్రతి ఇంట్లో గోడ మీద బల్లుల దగ్గరికి తీసుకొని బాబా ఈ బల్లు ఎందుకు కలుస్తోంది ఈ బల్లు ఎందుకు కలుస్తోంది అంటే చాలా బాగుంటారు. ఆయనకు ఆ రోజు చెప్పాలనిపిస్తుంది, చెప్తారు. ఇక్కడ 2 పాము ఓ పాము ఓ కప్ప కొట్టుకుంటున్నాయి, అవి 2 ఏమిటో తెలుసా అంటారు, చెప్తారు. ఎలా చెప్తారు, ఎన్ని మాటలు ఇలా చెప్పనివ్వండి, ఆయన ఆత్మస్థాయిని రూఢి చేస్తుంటుంది అది. తను దిగజారలేదు, ఆ స్థాయిలో నిలబడిపోయిన్నారని నీకు 1 కి 10 మార్లు దృష్టాంతముల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ లీలని బహుకోణములలో మీరు పరిశీలన చేయాలి, చేసి తాదాత్మ్యత పొందాలి. పొందితే ఏమవుతుంది, వారి అనుగ్రహము మీ ఎందు ప్రసరింపబడుతుంది, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. అందుకని వారు వైద్యం చేశారు. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక గమ్మత్తు చెప్పాలి. వారిని మహాసనపతి వచ్చి సాయి దయచేయుడు అని పిలిచారు కదా. సో ఇట్ వాజ్ ఏ నేమ్ అక్సెప్టెడ్ బై హిమ్ ఆర్ రిజెక్టెడ్ బై హిమ్? నాట్ సో. ఆయన దాన్ని అంగీకరించలేదు తిరస్కరించలేదు, సాయి అని పిలిచారు. ఓహో అన్నారు అంతే. నేను ఈ పేరు బాగుంది, ఇంతకుముందు ఎవరెవరో ఏదో పెట్టారు కానీ అవన్నీ బాగోలేదా, ఈ బాగుంది మహల్సాపతి ఇలా పిలుస్తుండే పలుకుతానని ఆయన ఏం చెప్పలేదు. ఆయన అలా పిలిస్తే పిలిచారని వాళ్ళు అనుకున్నారంతే. అందుకని మిగిలిన వాళ్ళు కూడా సాయి అన్నారు. సాయి అన్నప్పుడల్లా ఏమో అని అన్నారంతే. నువ్వు సాయి అని పిలవకపోయినా నువ్వు మనస్సులో ధ్యానం చేసినా ఆయన పలుకుతారు. ఎందుకని అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక నీలో కూడా ఉన్నవాడు కూర్చుని ఉండిపోయి ఉంటారు. తీసి వేయించుకుందామా, ఇటు కట్టించుకుందామా, కబ్బో దటికి అటు కట్టించుకుందామా, మార్బులు వేయించుకుందామా, టైల్స్ వేయించుకుందామా, కోరికలు మనకి. వాళ్ళకి ఈ కోరికలన్నీ ఉండడానికి మార్బులు ఎందుకు, చల్లగా ఉంటుంది. ఎవరికి చల్లగా, దీనికి చల్లగా. దీని చల్లతనానికి దీని వేడితనానికి ఆయన అతీతుడు. అందుకని మీకు అది మసీదుగా కనపడుతోంది, ఆయనకి మసీదు దేవాలయము శ్మశానము గుట్ట గోపురము ఇంకోటి ఇంకోటి అన్నీ ఆయనకి ఒక్కటే. ఏమిటి అవన్నీ ఆయనకి, ఆయనకి ఈశ్వరుడే, ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అలా ఉంటే కదా తురియం. అందుకని మసీదులో ఉండంటే సార్ మన మసీదులో ఎలా ఉంటానండి అని ఇలా అన్నారనుకోండి, అప్పుడు ఆయన స్థాయి ఏమవుతుంది, ఆయన సతకా పెట్టి కొడితే నిప్పు నీరు ఎందుకు వస్తాయి. అందుకని మీరు పాడుపడిపోయిన మసీదులో ఉండవు, చాలా సంతోషం అలాగే ఉంటాం ఉన్నారు. పైకి వేషం ఎలా ఉండేది, మహమ్మదీయులు ఎలా వేషం వేసుకుంటారో అలా కట్టేవారు. చేసేది ఏం చేసేవారు అంటే చేష్టితములకు కర్మకు అతీతమైనటువంటి స్థితి వారిది. అందుకని లోపల తులసి కోట ఉండేది, ఆ బయట మసీదుకి పక్కన దునియని నిత్యాగ్నిహోత్రం. నిత్యాగ్నిహోత్రం పెట్టడం దానికి అసలు చాలా గొప్ప రహస్యం ఉంది. అసలు ధుని యొక్క రహస్యం ఏమి అన్నది మీకు ఎక్కడొక్కడ ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు ఆ ధుని గురించి చెప్తే అసలు పూర్తవదు, అందుకని చెప్పను. కానీ ఉపన్యాసాలు అయిపోయే లోపల ఎక్కడో అక్కడ అసలు ధుని అంటే ఏమిటో చెప్తాను, ఎందుకు విభూతి అందులోంచి తీస్తారో చెప్తాను. సరే, అందుచేత ధుని పెట్టారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయించేవారు. భగవద్గీత శ్లోకంలో పరిప్రశ్న అంటే ఏమిటో చెప్పేవారు, ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పేవారు, నామరూపాలంటే ఏమిటో చెప్పేవారు.
శ్రీరామనవమి ఉత్సవాలు చేయించేవారు. అటు చందన ఉత్సవం మహమ్మదీయులు చేసుకుంటే అందులో పాల్గొనేవారు. ఒక్కొక్కసారి కాళ్ళకి గజ్జలు కట్టుకుని పిల్లలు ఎలా పరవశించి పాట పాడుకుంటూ భక్తితో తన్మయులైపోతారో అలా తన్మయత్వంతో పాట పాడుకునేవారు. అందరూ చుట్టూ మూవీ చూస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి పిచ్చి వాళ్ళ కోప్పడుతుండేవారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక పొరపాటు మాట మాట్లాడేస్తుంటారు. బాబా అప్పుడప్పుడు పిచ్చి వాళ్ళ కేకలేసేవాడు అంటుంటారు, అది చాలా తప్పు మాట. మీకు ఒక్క విషయం నేను ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను. పిచ్చివాడు అనగా ఏమి నాకు చెప్పండి? పిచ్చివాడికి సంకల్ప వికల్పాలు ఉండవా? ఉంటాయి. నేను ఒకనాడు పద్మప్రియ టాకీస్ లో సినిమా చూసి బయటకు వచ్చాను. బయటికి వచ్చేటప్పటికి అక్కడ ఒక మురుగుడు కాలం ఉంది. ఆ మురుగుడు కాలం దగ్గర ఒక పిచ్చి అతను కూర్చుని ఉన్నాడు. ట్రాఫిక్ ఉంది, స్కూటర్ ఇలా ఎత్తుగా ఉంటుంది కదా, అక్కడికి తెచ్చుకుని ఇటువైపుకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. అతను అక్కడ గొంతు కూర్చుని ఎవరో టీ తాగి విసిరేసినటువంటి ఒక ప్లాస్టిక్ టంబ్లర్ ఒకటి చేతిలో పట్టుకుని ఆ మురుగుడు నీరు ఎరం చేత్తో తీసి ఇలా గోకర్ణం ముద్ర పట్టి ఇందులో పోసుకుని ఆ మురుగు నీరు ఇలా మూడు మాటలు తాగి ఏదో చెప్పేసుకుంటున్నాడు.